యేసు ప్రభు వారి పుట్టుక. ఆయన ఎందుకు పుట్టారు, ఆయన పుట్టుక మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి, ఒక చక్కటి శ్రేష్టమైన సందేశం క్లుప్తంగా ఈ వారం వచ్చే వారం విందాం. ప్రభు మన అందరితో మాట్లాడునుగాక. అపోస్తుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడినని చెప్పెను. అపోస్తలైనటువంటి పేతురు గారు యేసు ప్రభువారి పుట్టుక, ఆయన జననాన్ని గురించి ప్రవక్తలు ఏ రీతిగా ప్రవచించారు అని చెప్పుకుంటూ వస్తూ ఈ 3 ముగింపులు తను ఏమంటాడంటే, దేవుడు తన సేవకుని పుట్టించి అని క్రింద రాస్తాడు. తన సేవకుణ్ణి లేపి, ఎవరా సేవకుడు అని అంటే, ఈ క్రొత్త నిబంధన కాలపు సంఘానికి మొట్టమొదటి సేవకుడు ఎవరయ్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొట్టమొదటి సేవకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకపు తండ్రి పుట్టించాడట. అయ్యా ఎందుకు మీరు పుట్టించారు, ఆ సేవకుని ఎందుకు మీరు లోకానికి పంపించారు అడిగితే భక్తుడైనటువంటి పేతురు గారు అంటాడు, మిమ్మును దుస్తత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు మొదట తన సేవకుణ్ణి మీ యొద్దకు పంపించాడు. మొదట ఎవరి యొద్దకు పంపించబడ్డాడు అంటే, దేవుని ప్రజలని పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు. యేసయ్య కూడా అంటారు కదా, ఇశ్రాయేలీలో నశించిన వారి యొద్దకే నేను వచ్చాను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఎవరి దగ్గరకు వచ్చారంటే, తన ప్రజలని పిలువబడుతున్న ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, తన ప్రజలను దుస్తత్వము నుండి మళ్లించుట వలన వారిని ఆశీర్వదించటానికి అంటాడు. దుస్తత్వము అంటే దుస్తుని యొక్క తత్వము అని అర్థం. తత్వము అంటే స్వభావము అని అర్థం. ఎవరి స్వభావం నుంచి విడిపించాలని, ఎవరు దుష్టుడు మీ అందరికీ తెలుసు. ఆది నుండి దుష్టుడు అని పిలువబడిన వాడు ఎవడయ్యి అంటే, శత్రువైనటువంటి సాతాన్. ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి వాక్యం బోధిస్తున్న నా మొదలుకొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వరకు, ఆకాశము క్రింద బ్రతుకుతున్న ప్రతి మనిషి దుష్టుడైన సాతాను స్వభావంతో ప్రతివాడు నింపబడ్డాడు. యేసు ప్రభువే అంటారు, లోకమంతా దుస్తుని చేతిలో ఉన్నదని. లోకం దుస్తుని చేతిలో ఉన్నది అని అంటే, యవనస్తుడు వృద్ధుడు అనే భేదం లేకుండా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదం లేకుండా, ప్రతి వ్యక్తి దుస్తత్వముతో నిండుకున్నారు. చెప్పండి, దేంతో నిండుకున్నారు? ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఏదో ఒక దుస్తత్వంతో, వాక్యం బోధిస్తున్న నా మొదలుకొని ప్రతి బిడ్డ ఏదో ఒక దుస్తత్వంతో నిండుకొని బ్రతుకుతూ ఉన్నాడు. తన సేవకుణ్ణి దేవుడు ఎందుకు పంపించాడంటే, దుస్తత్వముతో నింపబడిన ప్రజలను ఆ దుస్తుని యొక్క తత్వంలో నుంచి విడిపించి దైవత్వముతో ప్రజలను నింపటానికి తన సేవకుణ్ణి దేవుడు పుట్టించాడు. దేని నుంచి విడుదల పొందాలి? దుస్తుని యొక్క తత్వం నుంచి విడుదల పొంది ఇప్పుడు ఏ తత్వాన్ని స్వతంత్రించుకోవాలి? దైవత్వాన్ని, అంటే దేవుని యొక్క తత్వాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు తన సేవకుడైన యేసు ప్రభువారిని పుట్టించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన 3.5 పరలోకపు తండ్రి సేవ చేసి ప్రజలను దుస్తత్వం నుంచి మళ్లించడానికి, ప్రజలను దుస్తత్వం నుంచి మళ్లించడానికి 3.5 నీతి బోధలు చేశాడు. ఆయన నీతి బోధలు చేసి చేసి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తూ, ఆ తర్వాత మొదటి శతాబ్దంలో కొంతమంది సేవకులను దేవుడు పుట్టించి, ఎందుకంటే దేవుని పని, యేసయ్య పని ఆయనతో ఆగిపోకూడదు. ఆయన పని తరం తర్వాత తరం రెట్టింపు అభిషేకంతో జరగాలి, రెట్టింపు అభిషేకంతో జరగాలి.
ఆయన చనిపోయేటప్పుడు లేకపోతే మృతుల పునరుద్ధానానికి వెళ్ళేటప్పుడు తన నోట పరలోకపు తండ్రి ఏ నీతి బోధలైతే ఉంచాడో అవే నీతి బోధలు అపోస్తుల నోట ఉంచాడు. ఆ అపోస్తులు ఏం చేశారు, దేవుడు వారిని పుట్టించాడు కనుక దేవుని చేత పుట్టించబడిన ఆ దైవ సేవకులు ఆ తరములో ఉన్న ప్రజలను దుస్తత్వం నుంచి మళ్లించడానికి నీతి బోధలు చేశారు. మొదటి శతాబ్దం అయిపోయింది, మొదటి శతాబ్దంలో అపోస్తుల బోధ అపోస్తులతో ఆగిపోలేదు. రెండవ శతాబ్దంలో ఉన్న దైవ సేవకులకు దేవుడిచ్చాడు. ఆ తర్వాత మూడో శతాబ్దం, నాలుగో శతాబ్దం, 5, 20, ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం. ఇలా తరం తర్వాత తరం దైవ సేవకులను దాటుకుంటూ ఒక తరంలో పేతురు గారిని వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే ప్రజలను దుస్తత్వంలో నుంచి మళ్లించడానికి. ఆ తర్వాత తరంలో పౌలు గారిని వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే ప్రజలను దుస్తత్వంలో నుంచి మరలించడానికి. ఆ తర్వాత తిమోతిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే ప్రజలను దుస్తత్వంలో నుంచి మరలించడానికి. ఒక తరంలో పరంజ్యోతి గారిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే ప్రజలను దుస్తత్వంలో నుంచి మరలించడానికి. భక్సింగాయ్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఆ తరంలో ఏసన్న గారిని వాడుకున్నాడు. మన రాజశేఖర గారిని వాడుకున్నాడు. బిడ్డలారా, ఈ తరంలో ఈ స్థలంలో కూర్చున్న ప్రతి సేవకుణ్యం ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని నిస్వార్థంగా ప్రకటిస్తూ దేవుని సేవ నిస్వార్థంగా చేస్తున్న ప్రతి సేవకుణ్ణి దేవుడు పుట్టించాడట. ఎందుకు పుట్టించాడు, ప్రజలను దుస్తత్వము నుంచి మరలించి ఆ ప్రజల్లో దైవత్వాన్ని నింపటానికి, ఆ తరపు ప్రజలకు సేవ చేయటానికి దేవుడు సేవకులను పుట్టించాడు. గట్టిగా చెప్దాం. అలాగని సేవకులు ఒక్కళ్ళే దేవుని చేత పుట్టించబడిన వాళ్ళ అంటే కాదు, కాదు, సేవకులు మాత్రమే కాదు, యేసుక్రీస్తు నా దేవుడు అని విశ్వసించిన ప్రతి వ్యక్తి రక్తమాంసముల వలన పుట్టినవాడు కాదు, మనుష్యచ్చల వలన పుట్టినవాడు కాదు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు అని యోహాను సువార్తలో రాసింది. బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ స్థలంలో కూర్చున్న నీవెవరివో తెలుసా? శారీరకంగా ఒక తల్లి నిన్ను కనొచ్చు, శారీరకంగా ఒక తండ్రి నిన్ను కనొచ్చు, కాదు అనటానికి లేదు. కానీ ఒక అద్భుతం, రక్తమాంసముల వలన నువ్వు పుట్టిన దానివి కాదు, శరీరేచ్ఛల వలన నువ్వు పుట్టిన దానివి, పుట్టినవాడివి కాదు. దేవుడే తన చిత్తానుసారంగా తన కొరకు నిన్ను పుట్టించాడు. నిన్ను దేవుడు తన కోసం పుట్టించాడు కనుక నీకు సేవ చేయటానికి, నీలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి నిన్ను దైవత్వంతో నింపటానికి నీ కోసము దైవ సేవకులను దేవుడు పుట్టించాడు. చెప్దాం గట్టిగా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఎందుకయ్యా సేవకులు విశ్వాసులు ఇచ్చే దశంభాగాలు తీసుకోవటానిక? ఎందుకయ్యా సేవకులు వాళ్ళ బర్త్డే టైంలో ఇంటికి వచ్చి కేకులు కట్ చేయటానిక? ఎందుకయ్యా సేవకులు ఏదో ఆదివారం వర్తమానం అందించి నా డ్యూటీ అయిపోయింది అని తిరిగి వెళ్ళటానిక? ఎందుకయ్యా సేవకులు 4 ఆదివారాలు ప్రసంగం చేసి ఇంత జీతమని తీసుకొని నా పని అయిపోయింది అని ఒక జీతగాడిగా వెళ్ళిపోవటానిక? లేదు సుమి. ఒక సేవకుడి భుజస్కంధాల మీద దేవుడు పెట్టిన భారం ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి మనుష్యుణ్ణి వాక్యమనే శుద్ధితో చెక్కి, ఓ శిల్పకారుడిగా ప్రజలను చెక్కి, ఆ ప్రజల్లో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి, దుష్టుని యొక్క తత్వం ఒక్కొక్క వ్యక్తిలో నుంచి తొలగించి ఆ వ్యక్తులలో దైవ సారూప్యము కలుగు చేయాల్సిన బాధ్యత దైవ సేవకుల భుజస్కంధాల మీద దేవుడు పెట్టాడు. ఏంటి సేవకుడి బాధ్యత? బిడ్డలారా, ఏదో ఆదివారం వచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం అని చిన్న ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఒక విశ్వాసిలో ఏ లోపం ఉందో, ఒక తల్లిలో ఏ లోపం ఉందో, ఓ కుటుంబంలో ఏ లోపం ఉందో దైవ సేవకుడు కనుగొని గద్దింపు ద్వారానైనా, హెచ్చరిక ద్వారానైనా, బ్రతిమలాడుకోవటం ద్వారానైనా, గడ్డం పట్టుకొని అర్థించడం ద్వారానైనా, అర్థించడం ద్వారానైనా, ఆజ్ఞాపించడం ద్వారానైనా సంఘములో ఉన్న ప్రజలలో దేవుడు తనకు అప్పగించిన ఆ విశ్వాసుల్లో దుష్టత్వాన్ని తొలగించి దైవత్వముతో నింపాల్సినటువంటి బాధ్యత ఎవరి భుజస్కంధాల మీద ఉంది? మీరిచ్చే దశంభాగాలు మేము తీసుకొని, మీరిచ్చే కానుకలు మేము తీసుకొని, మిమ్మల్ని హెచ్చరించకుండా, మిమ్మల్ని ఆదరించకుండా, మీకు బుద్ధి చెప్పకుండా, మిమ్మల్ని సరిచేయకుండా మేము స్తబ్దంగా మౌనంగా ఉన్నాము అంటే సేవకు మేము ద్రోహం చేసిన వాళ్ళమవుతాం.
ప్రజలకు మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అయ్యా మీ సంఘానికి ఎంతమంది వస్తారు? 2000 మంది వస్తారు. సంఖ్య చెప్పుకోవటానికి సంతోషంగా ఉంటుంది, కానీ ఈ 2000లో గురుగు లేని, గోధుమ లేని. అయ్యా మీ సంఘానికి ఎంతమంది వస్తారు? 10000 మంది వస్తారు. 10000 మంది వస్తారు, సంతోషమే. ఈ 10000 మందిలో గురుగు లేని, గోధుమ లేని. ఓ దైవజనుడా, వాక్యం చేత వ్యక్తిగతంగా బహిరంగంగా నువ్వు ఎంతమందిని చెక్కావు? ఎంతమందిలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించావు? దైవ స్వారూప్యం ప్రజల్లో ఏర్పడినట్లుగా వాళ్ళ కొరకు ప్రసవేదన పట్టడం కానీ, వాక్యం చేత ఆదరించడం కానీ, హెచ్చరించడం కానీ, గద్దించడం కానీ, ఎంతమంది జీవితంలో వాక్యం చేత నువ్వు చెక్కావు అని సేవకుణ్ణి దేవుడు ప్రశ్నించినప్పుడు, సేవకురాలు కానీ సేవకుడు కానీ సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని ఎదుట తలెత్తుకోవాలి. వినండి, తమ్ముడు రాజు ఎక్కడో పుట్టినోడు మీ మధ్యకు వచ్చాడు. ఆ చెల్లెలు ఎక్కడో పుట్టారు. వాళ్ళని కన్న గర్భం ఎవరో, కన్న తండ్రి ఎవరో, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు ఏవో మీ మధ్యకు వచ్చారు. దైవజనురాలు ఎక్కడో 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 మీ మధ్యకు వచ్చారు. నా జన్మస్థానం ఏదో, నన్ను కన్న తండ్రి ఎవరో, నన్ను కన్న తల్లి ఎవరో, నేను పెరిగిన ప్రాంతం ఏదో, అసలు నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ చదువుకున్నాను, ఎక్కడికి రావటం ఏంటి ఆలోచిస్తే, బిడ్డలారా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు గనుక మీకు సేవ చేయటానికి మీకోసం దేవుడు మమ్మల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? మా బాధ్యత ఏంటి? మా కర్తవ్యం ఏంటి? సంఘానికి మేము చేయాల్సిందేంటి? బిడ్డలారా, దుష్టత్వము నుండి ప్రతి బిడ్డను మళ్ళించి యేసుక్రీస్తు సారూప్యము ఆ వ్యక్తి కలిగేటట్లుగా హెచ్చరిక ద్వారానైనా, ఆదరణ ద్వారానైనా, ప్రార్థన ద్వారానైనా, గద్దింపు ద్వారానైనా ఈ పని చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే దైవజనుడిది. అందుకనే అపోస్తులైన పౌలు గారు, వినండి పర్వాలేదు, అపోస్తులైన పౌలు గారు ఎఫెసి సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, సంఘమునకు సంపూర్ణత కలుగునట్లు, నాతో కలిసి మాట చెప్పండి, సంఘమునకు సంపూర్ణత కలుగునట్లు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, ఇంకొందరిని ఉపదేశకులుగా, మరికొందరిని కాపరులుగా, ఇంకొందరిని సువార్తికులుగా దేవుడు ఏర్పరిచాడు. చూడండి చూడండి, అంటే సేవకుడి బాధ్యత ఏంటంటే సంఘానికి సంపూర్ణత రావాలి. అంటే మీరు ఆలోచించండి, యేసయ్య కార్చిన రక్తం ద్వారా సంపూర్ణత రాలేదా? యేసయ్య పంపించిన వాక్యం ద్వారా సంఘానికి సంపూర్ణత రాలేదా? యేసుక్రీస్తు శిలువ బలియాగం సంఘానికి సంపూర్ణత ఇవ్వలేదా? ఇచ్చింది అని అనటంలో అనుమానం లేదు. అయితే ప్రభు బిడ్డలారా, సేవకుడు ప్రకటించే వాక్యం ఎవరి వాక్యం? ఎవరి వాక్యం? దేవుడు తన మాటను సేవకుని నోటుంచి, ఒక సేవకునేమో అపోస్తులుడిగా దేవుడు వాడుకుంటాడు, ఇంకొక సేవకునేమో ప్రవక్తగా వాడుకుంటాడు, ఇంకొక సేవకురాలనేమో ఉపదేశకురాలుగా వాడుకుంటాడు, ఇంకొక సేవకురాలనేమో కాపరిగా దేవుడు వాడుకుంటాడు, ఇంకొక వ్యక్తినేమో సువార్తికుడుగా వాడుకుంటాడు. ఈ 5 రకాలైన పరిచర్యలు, దీన్ని ఇంగ్లీషులో ఏమంటారంటే 5-fold ministry అంటారు. ఏమంటారు? చెప్పాలి చెప్పాలి. 5-fold ministry, ప్రైజ్ ద లార్డ్. నన్ను దేవుడు ఒక రకంగా వాడుకుంటాడు మీకోసం, జాజనని ఇంకొక రకంగా వాడుకుంటాడు మీకోసం, కొత్తగా సేవకు వచ్చిన తమ్ముడు రాజు నోట కూడా తన మాట నుంచి తనని ఇంకో కోణంలో వాడుకుంటాడు మీకోసం. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా దైవ సేవకులు అందించే బోధ ద్వారా సంఘానికి సంపూర్ణత కలుగు చేయాలని చెబుదామే. అయితే బిడ్డలరా, అందుకని దైవ సేవకుడైన పౌలు గారు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఒక శిల్పకారుడు బొమ్మలను ఎట్లా చెక్కుతాడో కొరింది సంఘంతో అంటాడు, కొరింది సంఘమా, ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె వాక్యం అనే శుద్ధితో మిమ్మల్ని చెక్కాను. ఓ కొరింది సంఘమా, మీలో ఒకడు, ఆ మాటలు నేను చెప్పలేను తండ్రి బా, ఇట్లా అంటాడు, మీలో ఒకడు ఇలా బ్రతికాడట, ఇంకొకడు అలా బ్రతికాడట, ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని నేర్పరి అయిన శిల్పకారుని వలె, అందరూ నా వైపు చూడు,
నేర్పరి అయిన శిల్పకారుని వలె వాక్యం అనే శుద్ధి తీసుకొని ఒక్కొక్క వ్యక్తిని చెక్కాను. ఇప్పుడు అడుగుదాం, పౌలు గారు ఎవరట, ఎలాంటి శిల్పకారి? నేర్పరి అయిన శిల్పకారి. బిడ్లారా ఒక మాట చెప్తాను, ఒకసారి ఒక ఎగ్జిబిషన్లో చెక్కబడిన ఒక అద్భుతమైన శిల్పి చేత చెక్కబడిన అద్భుతమైన కళాఖండం ఉంది. అది రాతి ప్రతిమే, కానీ ఆ చెక్కినటువంటి ఆ శిల్పి నైపుణ్యాన్ని బట్టి అది కోట్ల రూపాయలు పలికేటట్లుగా ఉంది. అందరూ దాన్ని కొనటానికి ఎగబడుతున్నారు. కొనటానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ శిల్పకారుడు చేయబట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గట్టిగా ఊపుతూ, అద్భుతమయ్యా, నీ డిజైన్ సూపర్ అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన స్కిల్ అద్భుతమయ్యా, నీలాంటి మహా గొప్ప తెలివితేటలు నేర్పరితనం ప్రపంచంలో ఎవరికీ లేదయ్యా అని ఈ శిల్పకారుణ్ణి పొగుడుతూ ఉంటే ఆ శిల్పకారుడు తలదించి వాళ్ళతో సవినయంగా అంటాడట, ఇది అద్భుతమైన బొమ్మగా మార్చబడటానికి నా ప్రయత్నం ఎంత ఉందో దాని సహకారం కూడా అంతే ఉంది. అయ్యా దాని సహకారం ఏముంది? ఆ శిల్పి చెప్తాడట, ఈ ఒక్క బొమ్మనే కాదయ్యా, ఇలాంటివి చాలా రాళ్లను నేను తీసుకొని చెక్కాలనుకున్నాను, చెక్కుతున్నప్పుడు కొన్ని రాళ్ళు పగిలిపోయాయి. కొన్ని రాళ్ళు నేను చెక్కాలనుకున్నట్లుగా అవి చెక్కబడకుండా అనీవెనుగా వాటి ఇష్టం వచ్చినట్లుగా ఆకారాన్ని స్వతంత్రించుకున్నాయి. ఈ రాతి ప్రతిముందే, ఈ రాయి ఉందే, నేను చెక్కేటప్పుడు నేను ఎలా చెక్కాలనుకున్నానో శిల్పకారుడైన నాకు ఆ రాయి తన్ను తాను అప్పగించుకుంది. అప్పగించుకుంది కనుక అద్భుతమైన కళాఖండంగా నేను నిలవబెట్టగలిగాను. ఇదొక్కటే కాదు, దీనితో పాటు చాలా రాళ్ళు తీసుకున్నాను. వాక్యం అనే శుద్ధితో నేను నేర్పరి అయిన వాడినే. ఎంత నేర్పరితనముతో నేను చెక్కుతూ ఉన్నా, అంటాడు కదా విశ్వాస ఓడ బ్రద్దలయ్యి అలెగ్జాండర్ ఎలా అయిపోయాడు, తోమా అంటాడు అలెగ్జాండర్ ఎలా అయిపోయాడు, ఫలాని వ్యక్తి ఎలా అయిపోయాడు, ఫలాని వ్యక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఇంకొంతమంది జీవితాన్ని గురించి, నేను కోరుకున్నది ఒకటి, వాళ్ళలో రూపించబడింది ఒకటి అని చెప్తూ కొంతమంది దగ్గరికి వచ్చేసరికి తిమోతి దగ్గరికి వెళ్ళాడు, వాక్యమనే శుద్ధితో చెక్కాడు. ఒనేసిఫర్ దగ్గరికి వెళ్ళాడు, వాక్యమనే శుద్ధితో చెక్కాడు. స్టెఫెన్ దగ్గరికి వెళ్ళాడు, కొరింది పత్రికలో ఉన్న స్టెఫెన్ వాక్యమనే శుద్ధితో చెక్కాడు. అద్భుతమైన కళాఖండాలుగా మార్చబడి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. చప్పలు కొట్టు ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. బిడ్లారా, ఓ దైవజనుడిగా, ఒక అన్నగా, మీకంటే చిన్నోడినైతే ఒక తమ్ముడిగా మీ అందరినీ నా చేతులు ఎత్తి బ్రతిమలాడుకుంటున్నాను. మా బాధ్యత ఏంటో తెలుసా? ఒక శిల్పకారుడిలాగా దేవుని వాక్యమనే మా కోపతాపాలు ప్రదర్శించకూడదు. దేవుని వాక్యమనే శుద్ధి తీసుకొని మిమ్మల్ని చెక్కాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మిమ్మల్ని చెక్కకపోతే మీ ఆత్మల విషయమే మేము అపరాధులమవుతాం. మేము నీతిగా బ్రతికినా, మేము పవిత్రంగా బ్రతికినా, సంఘాన్ని చెక్కాల్సిన రీతిలో చెక్కలేదు గనుక, దిద్దాల్సిన రీతిలో దిద్దలేదు గనుక, హెచ్చరించాల్సిన రీతిలో హెచ్చరించలేదు గనుక, విశ్వాసుల ఆత్మల విషయమై శావకులు అపరాధులుగా మారిపోతారు. సో మా బాధ్యత ఏంటంటే, మొదటి శావకుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు అని దేవుడు ఎందుకు పుట్టించాడంటే, ప్రతి వాణిని చెప్పాలి, ప్రతి వాణిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ యొద్దకు ఆయనను పంపెను. చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దుస్తులు అని పిలువబడిన వాళ్ళు కొందరున్నారు, దైవత్వంతో నింపబడిన వాళ్ళు కొందరున్నారు. దుష్టుడు అని అనటంతో ఒక భార్య తన భర్తను గుర్చి సాక్ష్యం చెప్తుంది. దావీదుని ఎదుర్కోవటానికి వెళ్ళి, అయ్యా నా భర్త దుష్టుడు, మొరటోడు, అతని పేరులోనే మొరటితనం ఉంది, ఆయన దుష్టమైన వ్యక్తి అయ్యా, దయచేసి నా ఇంటి మీద కీడు రానివ్వద్దు అని అంటే, ఉగ్రుడై దిగి వచ్చిన దావీదు అబీగయ్యులను తన భార్యగా చేసుకున్నాడు, నాబాలును మరణానికి అప్పగించాడు.
అంటే దైవత్వంతో నిండుకున్నటువంటి అబీగయ్యులను తన భార్యగా చేసుకున్నాడు. మరొకడుగా మూర్ఖత్వంతో నిండుకున్నటువంటి వాడిగా, దుష్టత్వంతో నిండుకున్నటువంటి వానిగా ఉన్నటువంటి నాబాలునేమో మరణానికి అప్పగించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకే ఇల్లు దైవత్వంతో నింపబడిన అబీగయ్యులు, ఒకే ఇల్లు దుష్టత్వంతో నిండుకున్నటువంటి నాబాలు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు అబీగయ్యులువా నాబాలువా? అబీగయ్యుల్లాగా బ్రతుకుతున్నటువంటి దానివా, నాబాల్లాగా మూర్ఖుడిగా మొరటోడ్లాగా బ్రతికేటువంటి వాడివా? ఒక్కసారి వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఆలోచించు. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చెప్దాం ఆమేన్. ఈమె గమనించండి, దావీదు ఎదుట తన దైవత్వాన్ని ఎట్లా ప్రదర్శించింది, ఎలా దావీదు మనస్సును గెలుచుకుంది, దావీదు మనస్సును గెలుచుకొని దావీదుకు తాను భార్యగా ఎలా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ నా వైపు చూడండి. ఈ 2019 వాక్యం బోధిస్తున్న నా మొదలుకొని కూర్చున్న ప్రతి బిడ్డ దేవుని మనస్సును గెలుచుకుందురుగాక. అబీగయ్యులు దావీదు మనస్సును ఎలా గెలుచుకుంది, ఇది ఈరోజు మన పాఠ్యాంశం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25:18 నాతో కలిసి అందరూ చెప్పండి. అందుకు అబీగయ్యులు నాబాలుతో ఏమీ చెప్పక. ఎవరికి నాబాలు? ఎవరు అబీగయ్యులకి? మరలా, నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులు వండిన 5 గొర్రెల మాంసం 5 మానికలు వేయించిన ధాన్యం 100 ద్రాక్ష గెలలు 200 అంజూరు పడలు గార్ధబేద వేయించి దావీదు యొద్దకు తెచ్చి వాటిని కానుకగా ఇచ్చి దావీదు మనసు గెలుచుకొనెను. పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభు మనస్సు ఈ స్థలంలో కూర్చొని వాక్యం వింటున్న మనం గెలుచుకోవాలి అంటే అబీగయ్యులు ఏమిచ్చిందో అవే పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభు వారికి మనమిచ్చి ఈ సంవత్సరాంతంలో ఆయన మనస్సు గెలుచుకుందుముగాక. చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మొట్టమొదట ఆ తల్లి ఏమిచ్చిందంటే 200 రొట్టెలు ఇచ్చిందట దావీదికి. ఎన్ని రొట్టెలు చెప్పాలి? 200 రొట్టెలు దావీదు కోసం తయారు చేసి దావీదు మనస్సును ఏ విధం చేతనైనా గెలుచుకోవటానికి 200 రొట్టెలు తీసుకొని దావీదుని ఎదుర్కొంది. బిడ్డలారా, రొట్టె అని అనటంతో మనందరికీ తెలుసు రొట్టె వాక్యానికి గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? యేసు ప్రభు వారు అంటారు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని బైబిల్లో రాసింది కదా. ఈమె రొట్టెలు ఇచ్చింది అంటే రొట్టె దేనికి గుర్తు? వాక్యాన్ని గుర్తు అని విన్నా. ఎన్ని రొట్టెలు? 200 రొట్టెలు. 200 నేను ఎట్లా విభజిస్తాను? 2 + 0 + 0 ఎన్నైంది? 2 + 0 + 0 ఎంత? 2 రొట్టెలు. 2 రొట్టెలు దేని గుర్తంటే, ఒక రొట్టెమో పాత నిబంధన, 2వ రొట్టెమో క్రొత్త నిబంధన. హల్లెలూయా. అయ్యా, పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 రొట్టెలు దావీదు అబీగయ్యులు దైవత్వం దీనికి సంబంధం ఏంటి అని అంటే, ప్రభు బిడ్డలారా గమనించండి, ఆ 2 రొట్టెలు అబీగయ్యులు దావీదుకి ఇచ్చినట్లుగా, అంటే 2 రొట్టెలు దావీదుకి ఇవ్వటం అంటే వాక్యానికి తగిన జీవితం తాను జీవించి వాక్యం చేత కత్తిరించబడి, వాక్యం చేత దిద్దబడి, వాక్యం చేత హెచ్చరించబడి, ఆ వాక్యము చేత దైవ సారూప్యాన్ని తాను స్వతంత్రించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, అబీగయ్యులు ఇంటిలో ఆ 2 రొట్టెలు, అబీగయ్యులు ఇంటిలో పాత నిబంధన కొత్త నిబంధన లేదు కానీ కృత నిబంధన సంఘానికి వచ్చేసరికి అబీగయ్యుల దగ్గర పాత నిబంధన ఉందేమో కానీ కృత నిబంధన సంఘం నేర్చుకోవలసిన పాఠం, పాత నిబంధన అనే గ్రంథాన్ని, కృత నిబంధన అనే గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఏమిచ్చాడు? రొట్టెలు అనే వాక్యాన్ని, 2 నిబంధనలు అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు.
ఎందుకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు? అలనాడు ఏస్కేల్తో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, ఈ పుస్తకమును ఆహారముగా భుజించి దీనితో నీ కడుపును నింపుకో. ప్రైజ్ ద లార్డ్. నేను దాన్ని భుజించగా నా నోటికి తేనివలే అది మధురముగా ఉన్నది. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఇక ఏహెస్కేలుకు దేవుడు దేవుని వాక్యం అనేటువంటి రొట్టెను ఇస్తూ ఏమన్నాడు? ఆహారముగా దాన్ని తీసుకో అన్నాడు. నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా తీసుకోవాలట? ఆహారంగా తీసుకోవాలి. చాలామందిలలో బైబిల్ ఉంటాయి. బైబిల్ ఎప్పుడు ఎందుకు వాడతారో తెలుసా? అనారోగ్యంతో ఉన్నప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చేటప్పుడు మంచం పక్కన పెట్టుకోవటానికి బైబిల్ కొనుక్కుంటారు. బైబిల్ ప్రక్కన ఎప్పుడు ఉంటుందంటే పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినప్పుడు, జ్వరం దాటిపోయినప్పుడు, అలాంటి సందర్భాల్లో బైబిల్ పట్టుకుంటారు. బిడ్లరా, దేవుడు ఈ గ్రంథాన్ని నీకు ఇచ్చింది జ్వరం వచ్చినప్పుడు తల పక్కన పెట్టుకోవటానికి కాదు, పిచ్చి కళ్ళలు రాకుండా మంచం పక్కన పెట్టుకోవటానికి కాదు. ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆహారముగా దేవుని వాక్యాన్ని భుజించి దానితో నీ కడుపును నింపుకున్నటువంటి వాడివై ఉండాలి. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. గ్రంథాన్ని ఎలా తీసుకోవాలట? ఆహారం అని ఎందుకు అన్నాడంటే, ఆహారాన్ని ప్రతి వ్యక్తి క్రమము తప్పకుండా రోజుకొచ్చి 3 పూటలు తీసుకుంటాడు. ఇంకా కొంచెం ఎక్కువగా 5-6 పూటలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను గూర్చి కాదు, కానీ సహజంగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి తప్పకుండా ఉదయం టిఫిన్, ఏమే రైట్, మధ్యాహ్నం భోజనం రైట్, రాత్రిపూట భోజనం, ఈ 3 పూటల ఏదైనా టైం దాటిపోయిందో ప్లేట్లు పగిలిపోతాయో గ్లాసులు పగిలిపోతాయో తెలియదు. ఒక వ్యక్తి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటాడో, యేసయ్య మనసు గెలుచుకోవాలనుకునే విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదివేటువంటి వాడై ఉండాలి. ఆహారాన్ని పానీయాన్ని నీ బ్రతుకు దినాల్లో నీవెలా తీసుకుంటావో, క్రమం తప్పకుండా ఉదయం, క్రమం తప్పకుండా మధ్యాహ్నం, క్రమం తప్పకుండా సాయంత్రం, క్రమం తప్పకుండా ఆహారాన్ని ఎలా నీవు తీసుకుంటావో, నీ బ్రతుకులో వాక్యాన్ని కూడా క్రమం తప్పకుండా నువ్వు చదివేటువంటి వాడివై ఉండాలి. బిడ్డలారా, నా వైపు చూడండి. ఒక ప్రశ్న, నీ జీవితంలో ప్రతిరోజు వాక్యం చదివే ఆ మంచి అలవాటు నీకుందా? నీ పిల్లలు ఉదయం పడకల మీద నుంచి లేవటంతో పుస్తకాలు పట్టుకునే ముందు, పుస్తకాలు చదివే ముందు వాక్యాన్ని చదివే ఆ మంచి దైవికమైన గుణం మన పిల్లలు కలిగి ఉన్నారా? ఏదో బుద్ధి పుట్టినప్పుడు బైబిల్ చదివేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకరోజు 4 అధ్యాయాలు చదివితే 4 రోజుల పాటు బైబిల్ ముట్టుకోకుండా 4 రోజుల తర్వాత బైబిల్ పుట్టుకునేటట్టుగా ఉన్నావా? ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడిగా బ్రతకాలంటే ప్రతిరోజు తప్పకుండా ఆహారము తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆహారం తీసుకునేవాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆత్మీయ ఆరోగ్యం నీకు కలగాలి అంటే నీ జీవితంలో కూడా క్రమము తప్పకుండా వాక్యాన్ని చదివేదానిగా నువ్వు బ్రతుకుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యాన్ని ఆహారంగా తీసుకోవాలి. మరలా ఇంకొక మాట చెప్తాను. ఆహారాన్ని భుజించేవాడు ఎప్పుడు? నిద్రపోత ఆహారాన్ని భుజించడం. నా వైపు చూడండి. నిద్రపోత ఆహారాన్ని భుజించడం, చిన్నపిల్లలైతే నిద్రపోత ఆహారాన్ని భుజిస్తారేమో, కానీ గమనించండి, ఒక వ్యక్తి ఆహారాన్ని భుజించేటప్పుడు ఆకలితో ఆతృతతో అన్నం తినాలి, కడుపు నింపుకోవాలి. ఆకలి ఆతృత ఆ వ్యక్తి హృదయ క్షేత్రంలో ఉంటుంది. ఆ ఆకలి తొందరపాటులో, ఆ తత్తరపాటులో కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా? మాంసం ముక్క అనుకుని దవడను కూడా నవ్వి లేస్తాం. ఆకలితో ఉన్నవాడు ఎలా చేస్తాడంటే, సుమారుగా ఒక 7 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఉదయం మేము వెళ్తూ ఉన్నాం. 10 ఆ ప్రాంతంలో ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయించుకోబోతూ ఉన్నాం. ఈలోపు ఆ పెట్రోల్ పోసే అబ్బాయికి టిఫిన్ వచ్చినట్లుంది. ఆ టిఫిన్ ముందు పెట్టుకున్నాడు. గతంలో కూడా చెప్పాను, నా వైపు చూడండి. టిఫిన్ అట్లా ముందు పెట్టుకొని తినకుండానే తినేస్తున్నాడు. దాన్ని ఏమంటారో తెలుసా? ఆకలి.
దేవుని వాక్యం చదివేటప్పుడు ఒక ఆకలితో నువ్వు చదువు, దేవుని వాక్యం వినేటప్పుడు ఒక ఆకలితో వాక్యం విను, దేవుని సందేశం నీ యొద్దకు వచ్చేటప్పుడు నిద్రమత్తుతోనో నిర్లక్ష్యంతోనో అలక్ష్యంతోనో వాక్యము నీ యొద్దకు రాకుండా ఆకలి కొనిన వాడు ఆహారాన్ని ఎట్లా భుజిస్తాడో వాక్యము నీ యొద్దకు వచ్చేటప్పుడు కూడా ఆకలితో వాక్యాన్ని నువ్వు ఆరగించుదువుగాక, వాక్యాన్ని ఆరగించి ఆ వాక్యముతో మన కడుపు నింపుకొందుముగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. ఎందుకయ్యా వాక్యాన్ని నేను ఆరగించాలి, ఎందుకయ్యా వాక్యాన్ని అంత ఆతృతతో వినాలి, వాక్యాన్ని ఎందుకయ్యా నేను అంత ఆతృతతో చదవాలి? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములుగా మార్చబడుతూ ఉన్నారట. కొంచెం గట్టిగా హల్లెలూయా. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త యేసు ప్రభువారు చెప్తారా మాట, పదవ అధ్యాయం 34-35 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములు రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. ఇక్కడ మాట గట్టిగా చెప్పాలి, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన యొడల నేను దేవుని కుమారుడినని. రైట్, ఏమని రాసి ఉంటుంది మరలా చెప్పండి. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారే దైవములు. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరు దైవాలు? దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవాలుగా మార్చబడుతున్నారు. ప్రభు బిడ్డలారా, దుష్టత్వంతో నిండుకున్న నాలో దైవత్వాన్ని రూపించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి ఉన్నది. హల్లెలూయా. ఒక పనికి మాలిన వాడిని ప్రయోజకుడిగా మార్చగలిగిన శక్తి, సాతాను స్వభావాలతో అల్లాడిపోతున్న ఒక వ్యక్తిని దైవత్వముతో నిండుకున్న వ్యక్తిగా మార్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రభు బిడ్డారా, దైవత్వాన్ని నీ లోపల కలుగు చేసే వాక్యం నీ యొద్దకు వచ్చేటప్పుడు ఆకలితో వాక్యాన్ని విను, ఆతృతతో వాక్యాన్ని చదువుకో, ఆ వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో, నీ అంతరంగాన్ని వాక్యంతో నింపుకుంటే ఆ వాక్యమే నిన్ను దైవత్వం కలిగిన వాడిగా మార్చునుగాక. చెప్దాం ఆమెన్. ప్రభు బిడ్డలారా, నువ్వు చదివినప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పెద్దల ద్వారా విశ్వాస అనుభవం కలిగిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. గమనించండి, దావీదు భక్తి కలిగిన వాడే, నో డౌట్. కానీ దుష్టుని చేతిలో ఉన్న లోకంలో దావీదు బ్రతుకుతున్నాడు కదా, ఓ సందర్భంలో కాలు జారాడు. దుష్టత్వంతో నింపబడిన వాడిగా దావీదు మారిపోతున్నాడు. ఒకవైపు వ్యభిచారికుడయ్యాడు, ఇంకొక వైపున నరహంతకుడయ్యాడు, ఇంకొక వైపున భక్తిని పోగొట్టుకుని అబద్ధికుడిగా బ్రతుకుతున్నాడు. ఎంత గొప్ప భక్తి పరుడులో కూడా దుష్టత్వం చోటు చేసుకుందంటే అమ్మా నా వైపు చూడండి. ఎంత గొప్ప భక్తి పరుడులో, ఎంత గొప్ప భక్తి పరుడు, రోజుకొచ్చి 7 దేవుని స్తుతించేవాడు, 3 ప్రార్థించేవాడు, దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ఎంత గొప్ప దావీదు బ్రతుకులో కూడా దుష్టత్వం చోటు చేసుకుంది. దావీదు దుష్టత్వంతో నిండుకున్న సంగతి, దావీదు కొరకు పుట్టించబడిన ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరైనా హుషారుగా చెప్పాలి, దావీదు కొరకు పుట్టించబడిన సేవకుడు ఒకడు ఉన్నాడు. ఆ సేవకుడికి దావీదు ఎంత స్వతంత్రం ఇచ్చాడో తెలుసా? నేను రాజునైనా నన్ను గద్దించి, నన్ను హెచ్చరించి, నాకు బుద్ధి చెప్పి, అవసరమైతే నా కాలరా పట్టుకుని చెంప మీద కొట్టే అధికారం నా నాతాను ప్రవక్తకి ఇస్తా. అంత స్వేచ్ఛతో కూడుకున్నటువంటి అనుబంధం నాతాను ప్రవక్తకి, దావీదుకి, సమూయేలుకి అలాంటి అవినావభావ సంబంధం ఉంది. హల్లెలూయా. దేవుడు వాక్యమనే రొట్టె మా నోట ఎందుకు పెట్టాడు? దైవ సేవకుడు, ఏ సంఘంలో ఉన్న సేవకుడైనా, ఆత్మానుసారంగా సేవ చేసే ఏ సేవకుని నోట అయినా దేవుడు వాక్యాన్ని ఎందుకు పెట్టాడంటే, నువ్వెంత గొప్ప భక్తిపరురాలివైనా, ఎంత గొప్ప భక్తిపరుడివైనా,
కొన్నిసార్లు దుస్తత్వం చోటు చేసుకునే ప్రమాదం ఉంది. దావీదు జీవితమే మనకు హెచ్చరిక. దావీదు ఇలా దుస్తత్వంతో నిండుకున్నప్పుడు దావీదు కొరకు పుట్టించబడిన దైవ సేవకుడు నాతాను వెళ్ళి, గమనించండి, దావీదుతో స్మూత్గా మాట్లాడా కఠినంగా మాట్లాడా? మీరు అంత మెల్లగా చెప్తే ఎట్లా? స్మూత్గా మాట్లాడా కఠినంగా మాట్లాడా? కాస్త కఠినంగానే మాట్లాడాడు. తీర్పును దావీదు నోటే ఉంచి, అయ్యా ఈ పని చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేయాలి? నిశ్చయముగా మరణమునకు తగినవాడు. నాతాను అన్నాడు, ఆ మరణమునకు తగినవాడివి నీవే దావీదు, ఆ మరణానికి తగిన వాడివి నీవే. భక్తి కలిగిన వాడివి అనుకున్నావు, నిజమే. నీలో భక్తి లేదు అని నేను అనటానికి వీల్లేదు. రాజుల చరిత్రలో నీలాంటి భక్తి కలిగిన వాడు లేడు. రాజుల చరిత్రలో నీలాంటి ప్రార్థనా పరుడు లేడు. నీలాంటి విశ్వాస వీరుడు లేడు. ఇవన్నీ ఓకే. అదే సమయంలో నీ లోపల దుస్తత్వం కూడా ఉంది. దావీదు భక్తిలో పోలిస్తే నీలాంటి రాజు లేడయ్యా. నేను కాదు అనను, కానీ భక్తి నీలో ఉన్నది, దైవత్వం నీలో ఉన్నది ఎంత వాస్తవమో ఆ దైవత్వానికి మైలపడే దుస్తత్వం కూడా నీ మీద చోటు చేసుకుంది. దిద్దుకో, సరిచేసుకో, బ్రతుకును బాగు చేసుకో. వాక్యం అనే రొట్టెతో దావీదును చెక్కాడు. దావీదు ఎంత గొప్ప భక్తుడో తెలుసా? ఆ మాట మాట్లాడటంతో దేవుని సన్నిధిలో సాగిలపడి, నేను పాపం చేశాను, ప్రవక్త నా కొరకు ప్రార్థించే, ప్రవక్త నా కొరకు ప్రార్థించే, ప్రవక్త ఇది నాకు శిక్షగా మారకుండా ఉండునట్లుగా నా కొరకు ప్రార్థించేయని తన తప్పును గూర్చి చెప్తే దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాడు. అద్భుతం. నాతాను చేత చక్కబడి అదే దావీదును గూర్చి నా దేవుడు ఏమంటాడో తెలుసా? దావీదు నా హృదయానుసారమైనటువంటి మనుష్యుడు. నేనెట్టివాడినో నా దావీదు అట్టివాడే. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, దేవా దావీదు హృదయానుసారుడు, మీలాంటి దైవత్వం కలిగిన వాడు అని అన్నావు కదా. దుస్తత్వంతో నిండుకున్నటువంటి దావీదు దైవత్వానికి ఎట్లా నడిపించబడ్డాడు? అతని కొరకు పుట్టించిన ప్రవక్త చేత చెక్కబడి దుస్తత్వము నుండి దైవత్వానికి నడిపించబడ్డాడు. బిడ్లరా, అందరూ నా వైపు చూడండి. ఒకవేళ మాసిదోనియ సంఘాన్ని గురించి పౌలు గారు అంటాడు, వారు మొదట ప్రభువునకును ఆ తర్వాత మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు అంటాడు. ఆ శిల్పి దాన్ని అంత అద్భుతమైన బొమ్మగా మార్చడానికి కారణం ఏంటంటే అది అప్పగించుకుంది. దావీదు ఆ రీతిగా అప్పగించుకున్నాడు. దావీదు ఎంత కృతజ్ఞత కలిగినాడు కదా. దావీదుకు బత్షెబ ద్వారా తర్వాత నలుగురు పిల్లలు పుడితే ఆ నలుగురు పిల్లల్లో వాళ్ళకి ఏమని పేరు పెడతాడంటే నాదాబు. చూడండి ఆ మాట, ఆ ఒక్క మాట చూసి ముందుకెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం అందరూ చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అబియేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. నా వైపు చూసి చెప్పండి, 3వ వాడికి ఏ పేరు పెట్టాడు? చెప్పాలి. 3వ వాడికి ఏ పేరు పెట్టాడు? నాతాను. ఇంతకీ దావీదు నాతాను అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే దావీదు గుండెల్లో ఒక కృతజ్ఞత. నాతాను అనేవాడే లేకపోతే దావీదు దుస్తుడిలాగానే మిగిలిపోయేవాడు. దుస్తుడైన దావీదు దైవత్వానికి నడిపించబడటానికి నాతాను ప్రవక్త గద్దింపు హెచ్చరిక నన్ను బలపరిచింది కనుక ఈ దీపాన్ని వెలిగించిన నాతానును ఎప్పుడు మర్చిపోకూడదని తన కొడుక్కి నాతాను అనే పేరు పెట్టాడు. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్తాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ అబీగయ్యలు వాక్యమనే రొట్టె చేత
దైవత్వానికి తాను నడిపించబడింది, అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, దావీదుకు తాను కానుకిచ్చేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట, రెండు ద్రాక్షారసపు తిత్తులను కానుకగా ఇచ్చి దావీదు మనస్సును గెలుచుకొని దావీదుకు తాను భార్యగా మార్చబడిందట. ఏమి కానుకగా అనుగ్రహించింది? రెండు ద్రాక్షారసపు తిత్తులు. ఒక ద్రాక్షారసపు తిత్తి అని బైబిల్లో రాయబడలేదు. ఎన్ని ద్రాక్షారసపు తిత్తులు? రెండు ద్రాక్షారసపు తిత్తులు ఆత్మీయంగా దేనికి గుర్తంటే, రెండంతల భక్తికి, రెండంతల విశ్వాసానికి, రెండంతల అభిషేకానికి, రెండంతల కృపకు, రెండంతల ఆత్మీయ అనుభవానికి. మొదటిలో ఉన్న మహిమ కంటే ఆ తర్వాత రెట్టింపు మహిమ కలిగిన జీవితానికి రెండు ద్రాక్షారసపు తిత్తులు సాదృశ్యంగా ఉన్నాయి. మీరు నన్ను అడగొచ్చు, ఇది ఎట్లాగండి? రెండు ద్రాక్షారసపు తిత్తులు రెట్టింపు మహిమకు, రెట్టింపు ఘనతకు, రెట్టింపు ఆత్మీయతకు ఎలా గుర్తుగా ఉన్నాయి? బైబిల్లో చూస్తే యేసు ప్రభువారు కానా అనే పెండ్లి విందుకు వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఆ పెండ్లి విందులో మొదట ఉన్నటువంటి ద్రాక్ష తిత్తుల్లో ఉన్న ద్రాక్షారసాన్ని పోశారు, తాగారు. త్రాగిన వాళ్ళంతా ఏమన్నారు? ద్రాక్షారసం చాలా బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. రైట్, ఈలోపు ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యేసు ప్రభు వారు ఆ రెండవ ద్రాక్షారసపు తిత్తులలో నిండా నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసిన తర్వాత వాళ్ళు పోస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. త్రాగే వాళ్ళు ఏమన్నారంటే, మొదట్లో ఉన్న ద్రాక్షారసము కంటే ఆ తర్వాత రెండవసారి పోయబడిన ద్రాక్షారసం మరి మాధుర్యంగా మార్చబడింది. చప్పుడు గుర్తు ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మొదటిలో ఉన్న ద్రాక్షారసం రుచి కలిగింది, కానీ తర్వాత పోయబడిన ద్రాక్షారసం మరి రెట్టింపు రుచి కలిగింది. బిడ్డలారా, నీ జీవితంలో దుష్టత్వం నుండి దైవత్వానికి నువ్వు నడిపించబడాలంటే మొదట్లో నువ్వు మంచి భక్తి కలిగిన వాడివి, నో డౌట్. ఇప్పుడు నువ్వు మంచి భక్తి కలిగిన వాడివే, మంచి భక్తి కలిగిన దానివి, నో డౌట్. ఇప్పుడు నువ్వు మంచి భక్తి కలిగిన దానివే. బిడ్డలారా, దైవత్వం వైపు నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడున్న భక్తి నీకు సరిపోదు, రోజు గడిచే కొలది నీ భక్తిని రెట్టింపు చేసుకుంటూ సాగిపోదువుగాక. గట్టిగా చెప్తా, ఆమేన్. నువ్వు భక్తి కలిగిన దానివే, నువ్వు భక్తి కలిగిన వాడివే. అయితే ప్రభు బిడ్డలారా, నిన్నటి భక్తితో ఈరోజు ప్రభు కొరకు నువ్వు బ్రతకలేవు, ఈరోజు భక్తితో రేపు ప్రభు కొరకు నువ్వు బ్రతకలేవు. రోజు గడిచే కొలది నీ అనుభవాలు, రోజు గడిచే కొలది నీ ఆత్మీయ స్థితి, రోజు గడిచే కొలది నీ ప్రార్థనా జీవితం, రోజు గడిచే కొలది నీ ఆత్మీయ లోతు రోజు రోజుకు ఎదుగునుగాక. ఏలీ ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషాని అడుగుతాడు, నా వల్ల నీకేం కావాలి అంటాడు. ఏలినవాడా, నీ మీద పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి నేను ఎరుగుదును. ఇంతకేమంటావు? నీ మీద ఉన్న ఆత్మ కంటే రెండంతల ఆత్మ నాకు కావాలి. ఎందుకు? ఏలియా కంటే గొప్ప సేవకుడు అవ్వాలనా? కాదు సుమి. ఎందుకు రెండంతల అభిషేకమో తెలుసా? ఏలియా తరంలో సేవ చేయటానికి అభిషేకం సరిపోయింది. ఎలీషా కాలంలో సేవ చేయాలంటే ఆ అభిషేకానికి మించిన అభిషేకాన్ని పొందుకోవాలి. చెబుదాం గట్టిగా, ఆమెన్. ప్రభు బిడ్లారా, నా వైపు చూడండి. ఈ సంవత్సరాంతపు దినాల్లో నీ జీవితంలో ఇదే ఆత్మీయ స్థితిలో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే సాతాను చేతులు ఓడిపోతావు. సాతాను తేలిక నిన్ను ఓడగొడతాడు. అపజయాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. ఈ సంవత్సరాంతపు దినాల్లో దేవుని సన్నిధిలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటంటే, దేవా, సంవత్సర ప్రారంభంలో ఉన్న భక్తి కంటే ఈ సంవత్సరాంతపు దినాల్లో ఏ విధము చేతనైనా రెట్టింపు భక్తి నేను నీ కొరకు పొందుకోవాలి, రెట్టింపు ఆసక్తిని మీ దగ్గర పొందుకోవాలి, రెట్టింపు విశ్వాసాన్ని నేను పొందుకోవాలి, రెట్టింపు తలాంతుని నేను పొందుకోవాలి అని. ఏ వ్యక్తి అయితే రెట్టింపు అభిషేకాన్ని తలాంతును పొందుకుంటారో ఎలీషా బ్రతికినట్లుగా 2021వ సంవత్సరంలో ప్రజలు బ్రతుకుతురు గాక. చెప్దాం, ఆమేన్. బిడ్డలారా, మన్నాను దేవుడు కురిపించేటప్పుడు విచిత్రం చూడండి. మొదటి రోజు వాళ్ళకి ఎంత మన్నా కావాలో అంత మన్నానే వాళ్ళు ఏరుకోవాలి. రెండవ రోజు ఎంత మన్నా కావాలో అంతే మన్నా వాళ్ళు ఏరుకోవాలి. మూడో రోజు ఎంత మన్నా కావాలో అంతే మన్నా ఏరుకోవాలి. నాలుగో రోజు ఎంత మన్నా కావాలో అంతే ఏరుకోవాలి. ఐదవ రోజు ఎంత మన్నా కావాలో అంతే ఏరుకోవాలి. ఆరో రోజు ఉందో చూసారా? ఆరో రోజు తర్వాత ఏడవ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినానికి ముందు ఆరో రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలో తెలుసా? రెట్టింపు మన్నాను వాళ్ళు పోగు చేసుకోవాలి.
ఇప్పుడు సంఘం ఏ దినానికి సమీపంగా ఉందో తెలుసా? యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడకు సంఘం సమీపంగా ఉంది. నేడో రేపో ప్రభు రాబోతూ ఉన్నాడు. సంఘాన్ని పరలోకానికి కొనిపోబట్టడానికి ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన పెండ్లి కుమారుడిగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెలుగా ఎవరిని ప్రభు మార్చుకుంటాడంటే రెండంతల అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారిని, రెండంతల కృపతో నింపబడిన వారిని, రెండంతల వరంతో దేవుని సన్నిధిలో ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి వారిని తన పెండ్లి భార్యలుగా దేవుడు మార్చుకొనునుగాక. బిడ్డలారా, సంఘాలలో అనేక మంది విశ్వాసుల పరిస్థితి, అనేక మంది సేవకుల పరిస్థితి ఎఫెస్సీ సంఘంలాగా మొదటి ప్రేమను నువ్వు వదిలితివి, మొదటి అభిషేకాన్ని నువ్వు వదిలేవు, మొదటి ప్రార్థనా జీవితాన్ని వదిలేవు, మొదటి పట్టుదలను వదిలేవు, మొదటి దీనత్వాన్ని వదిలేవు, మొదటి పరిశుద్ధతను వదిలేవు. వాక్యం వింటున్న నీ జీవితంలో నీ మొదటి అనుభవాలలో ఏదైనా పోగొట్టుకున్నట్లుగా నీ జ్ఞాపకం వస్తే ప్రభు వైపు చేతులెత్తి, దేవా నేను పోగొట్టుకున్న కృప నాకు మరలా దయచేయి, నేను పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం నాకు మరలా దయచేయి, నేను పోగొట్టుకున్న తలాంతు మరలా నాకు దయచేయి. ప్రభు సన్నిధిలో సంసోనులాగా దేవుని సన్నిధిలో నువ్వు అడగగలిగితే సంసోను మీదకి దేవుడు రెండంతల బలం పంపించి తను బ్రతికి ఉన్న దినాల్లో చేసిన కార్యాల కంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో రెండంతల కార్యం జరిగించాడు. చెబుదాం ఆమేన్. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ 2019 నీ ప్రార్థనను పోగొట్టుకున్నట్లుగా నీకు అనిపిస్తే, నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నట్లుగా నీకు అనిపిస్తే, మొదటిలో దేవుని పట్ల ఉన్న వైరాగ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా నీకు అనిపిస్తే, లేదు గతంలో ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే అది సరిపోదు. నూతన సంవత్సరంలో గమనించండి, విశ్రాంతి దినానికి సమీపాన రెండంతల మన్న వాళ్ళు ఎరుకున్నట్లుగా యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడకు ముందు రెండంతల భక్తితో ఆయన సన్నిధిలో బ్రతుకుదుంగాక. ఆఖరి విషయాన్ని చెప్పి వచ్చే వారం తత్తిమ విషయాలు విందాం. ఈ తల్లి దావీదు మనసును గెలుచుకోవటానికి, నా వైపు చూడండి, పర్వాలేదు వినండి, దావీదు మనసును గెలుచుకోవటానికి వండిన 5 గొర్రెల మాంసాన్ని దావీదు కొరకు సిద్ధపరిచి దావీదును ఎదుర్కొంది. మరలా చెప్తాను, ఈ సంవత్సరాంతపు దినాల్లో ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ పరమదావీదుగా పిలువబడుతున్న యేసయ్య మనసు గెలుచుకుందుంగాక. చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాను. ఎవరి మనసు గెలుచుకోవాలి? ప్రతి బిడ్డ యేసయ్య మనసు గెలుచుకోవాలి. ఇప్పుడు అబీగయ్యలు దావీదు యొక్క మనసును ఎలా గెలుచుకుంది అంటే వండిన 5 గొర్రెల మాంసం. ఎన్ని గొర్రెలు? 1 గొర్రె అని లేదు, 2 గొర్రెలు అని లేదు, ఎన్ని గొర్రెలు? 5 గొర్రెల మాంసం. మేక మాంసం అని కూడా లేదు ఇక్కడ. ఏ మాంసం? 5 గొర్రెల మాంసాన్ని దావీదు దగ్గరికి తీసుకొచ్చి దావీదు మనస్సును గెలుచుకుంది. బిడ్డలారా, గొర్రె అనగా యేసుక్రీస్తు ప్రభువారి గుర్తు. మీ అందరికీ తెలుసు, బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యను చూసి అంటారు కదా, ఇదిగో అందుకోవాలి, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల అంటాడు. సో గొర్రె ఎవరికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. 5 దేనికి గుర్తు అంటే, గత బైబిల్ స్టడీలో మనం విన్నాం, 5 పంచగాయాలకు గుర్తుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ నా వైపు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో వెళ్ళాడేటప్పుడు శరీరం అంతా గాయాలే, కానీ విశేషంగా 5 బలమైన గాయాలు 5 చోట్ల కలిగాయి. 1, తల మీద బలమైన గాయం. 2, చేతుల మీద బలమైన గాయం. 3, పాదాల మీద బలమైన గాయం. 4, ప్రక్కలో బలమైనటువంటి గాయం. 5, వీపు మీద బలమైనటువంటి గాయాలు ప్రభువు కలిగాయి. ఇప్పుడు బిడ్డలారా, దీనిలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి ఆలోచించండి. దీనిలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? తలలో గాయాలు కలిగాయి, చేతుల్లో గాయాలు కలిగాయి, కాళ్ళకు గాయాలు కలిగాయి, వీపుకు గాయాలు కలిగాయి, ప్రక్కలో గాయాలు కలిగాయి. ఈ గాయాలలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఒక అద్భుతమైన సంగతి పేతురు గ్రంథకర్త అంటాడు కదా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అంటాడు. చెప్పకూడదు గట్టిగా.
సహజంగా ఈ స్వస్థత, గాయాలు, స్వస్థత అనే పదం మనం ఎక్కడ వాడతామంటే రోగాలు వచ్చినప్పుడు, రోగిష్టోళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటామంటే, ప్రభా నీవు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత అని బైబిల్లో రాసి ఉంది, మీ గాయాల్లో స్వస్థత దాగి ఉంది, స్వస్థత ఇవ్వు ప్రభు అని రోగానికి మనం ప్రార్థన చేస్తాం. అయితే ప్రభు బిడ్డలారా, పేతురు గ్రంథంలో చూస్తే రోగాన్ని గూర్చి లేదు, శరీరానికి పట్టిన రోగాన్ని గూర్చి లేదు, కానీ ఆత్మకు పట్టిన రోగాన్ని గూర్చి అక్కడ రాయబడి ఉంది. చెప్పకూడదు గట్టిగా. ఇప్పుడు గమనించండి, ఈ పంచగాయాలలో ఒక స్వస్థత దాగి ఉంది. ఆ గాయాలలో నుంచి స్రవించిన ఆ స్వస్థత, నా తల దుష్టత్వంతో నిండుకుంది, తలలో ఉన్న కళ్ళు దుష్టత్వంతో నిండుకున్నాయి, నాలుక దుష్టత్వంతో నిండుకుంది, నా తలలోని ప్రతి ఆలోచన దుష్టత్వంతో నిండుకుంది. యేసు క్రీస్తు ముండ్ల కిరీటములో నుండి బయలుదేరిన ఆ సిలువ శక్తితో తలలో ఉన్న దుష్టత్వము నుంచి విడుదల పొందటమే నిజమైనటువంటి స్వస్థత. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎక్కడుందయ్యా రోగం? నడినెత్తిన పుండు ఉంది అని బైబిల్లో రాసి ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం అంతా పుళ్ళే. నాలుకొంద చూసారా, యాకోబు భక్తుడు అంటాడు, దుష్టత్వముతో నిండుకుందట, లేని వార్తలు పుట్టిస్తాదట, లేని మాటలు పుట్టిస్తాదట, దుష్టత్వంతో నిండుకున్న నాలుక. గమనించండి, నిర్గమకాండం 23వ అధ్యాయంలో రాసి ఉంటుంది. గమనించండి ప్రభు బిడ్డలారా, నాలుకలో దుష్టత్వం ఉంది, చూపులో దుష్టత్వం ఉంది, హృదయపు ఆలోచనలో దుష్టత్వం ఉంది. ఏం చేయాలి? 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ముండ్ల కిరీటాన్ని ధరించి ఆయన తల గాయపరచబడింది. ఎందుకు గాయపరచబడిందో తెలుసా? ఆయన గాయాలలో నుండి బయలుదేరే ఆ స్వస్థత నీ తలంపులన్నిటినీ విప్లవాత్మకంగా మార్చునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. ఈ చేతులు ఉన్నాయి చూసారా, ఈ పాపాన్ని పట్టుకునేటువంటి చేతులు, పాపం కొరకు చాపబడేటువంటి చేతులు. ఈ చేతులు పాపాన్ని ముట్టుకోకుండా ఆగలేవు. రిమోట్ ముట్టుకోకూడదు అంటాడు, ముట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఛానల్ ఆన్ చేయకూడదు అనుకుంటాడు, ఆన్ చేస్తూనే ఉంటాడు. యూట్యూబ్లో లేకపోతే ఆ గూగుల్ సెర్చ్లో ఆ సైట్కి వెళ్ళకూడదు అనుకుంటూనే ఉంటాడు. ఆ చేతులు టకటకమని తెలియకుండా నొక్కుతూనే ఉంటాయి. అంటే చేతుల్లో ఏముంది? దుష్టత్వం ఉంది. బిడ్డలారా, యేసు క్రీస్తు చేతుల్లో నాటబడిన ఆ మేకులు, ఆ గాయాలలో నుంచి బయలుదేరే ఆ స్వస్థత ఏం చేస్తుందో తెలుసా? నీ చేతుల్లో ఉన్న దుష్టత్వం నుండి విడుదలిచ్చి ఈ చేతులు పవిత్రమైన చేతులుగా మార్చగలదు. కాళ్ళు చెడువైపు పరిగెత్తకుండా, ఆ కాళ్ళలో ఉన్న అపవిత్రతను తొలగించగలిగిన శక్తి, హృదయపు ఆలోచనలు చెడు లేకుండా హృదయపు తలంపులను పవిత్రంగా మార్చగలిగే శక్తి. గమనించండి, గత పాప జీవితం వైపు వెళ్లకుండా ఓ క్రొత్త పురుషుడిగా నీ ప్రభువులను సాగిపోవటానికి నిన్ను బలపరచగలిగే శక్తి ఎక్కడ దాగి ఉంది అంటే యేసు క్రీస్తు ప్రభు సిలువలో దాగి ఉంది. చప్పుడు గుర్తు స్తోత్రాలు. అందుకనే యేసు క్రీస్తు సారూప్యం మనకు రావాలంటే ఆయన సొగసైన స్వరూపమైన ఎందుకు పోగొట్టుకున్నాడు తెలుసా? ఆయన సొగసును మనకి ఇవ్వటానికి, ఆయన సారూప్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన వికారుడిగా మారిపోయాడు. అద్భుతం చూడండి, యేసు క్రీస్తు సిలువ వైపు చూసి, ప్రభా ఈ చేతులు దుష్టత్వంతో నిండుకున్నాయ్యా, ఈ తల దుష్టత్వంతో నిండుకుందయ్యా, ఈ కాళ్ళు దుష్టత్వం వైపు పరిగెత్తే కాళ్ళయ్యా, ఈ నాలుక దుష్టత్వాన్ని గూర్చి మాట్లాడేటువంటి నాలుకయ్యా, ఈ హృదయం దుష్టత్వంతో ఆలోచించే ఆలోచనలయ్యా, ప్రభా నీ పునరుద్ధానపు శక్తి ద్వారా, సిలువ శక్తి ద్వారా నాకు విడుదలివ్వని గాయాలలో దాగిన స్వస్థత కోసం ఎవడైతే ఎదురు చూస్తాడో, అద్భుతం తెలుసా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ అనుభవించేవాడికి అది దేవుని శక్తిగా మార్చబడుతుంది. ఆ సిలువ శక్తి ఏం చేస్తుంది? దుష్టత్వముతో నిండుకున్నటువంటి ఆ తలను దైవత్వముతో నిండుకున్న తలగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అక్కడ ఒక మాట రాసింది, వండిన 5 గొర్రెల మాంసం. చెప్పండి చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను, ఎట్లా వండి ఉంటారు? ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ మాంసం ముక్కలేసి వేయాల్సినవన్నీ వేసి కింద మంట పెట్టి ఉంటారు. కింద మంట, కొండ, నీళ్ళు,
ఉడుకుతున్న మాంసం దావీదుకు రుచి కలిగిన భోజ్యంగా మార్చబడింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. చెప్పండి ఏంటది? ఇప్పుడు వండాలంటే కొండ కావాలి కదండి, పొలాల మీద అన్నీ కావు కదా, పొలాల మీద అన్నీ కావు కదా, కొండ కావాలి కదా. కొండ, ఆ కొండలో నీళ్లు, మాంసం మొక్కలు, కింద మంట. ప్రభు బిడ్డలారా, కొండలో వండిన ఉడికించిన ఈ మాంసం దావీదు మనసును గెలుచుకుంది. ఆ కొండ ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం. జీవము కలిగిన దేవుని సంఘం అనే కొండలో దుస్తత్వముతో నిండుకున్న నిన్ను, దుస్తత్వంతో నిండుకున్న నన్ను ఆ కొండలో వేసి నీళ్లు పోస్తాడు. ఏ నీళ్లు? వాక్యమైన నీళ్లు పోస్తాడు. కిందేముంది? పరిశుద్ధాత్మనే మంట, వాక్యమనే నీళ్లు, కొండనే సంఘం. వీటి లోపల పెట్టి ఉడికించి 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 దావీదు మనసును గెలుచుకుందుంగాక. ఇక్కడ ఒక మాట చెప్తా, మీరు అడగొచ్చు నన్ను, ఏమండి మరి ఇక్కడ పాస్టర్ గారి పని ఏముందండి? వండేది వాడే. ఇప్పుడు మాంసం దాని అంతా అదే కొండలోకి వెళ్ళిద్దా? అక్క వెళ్తావా? నీళ్ళు ఎవరు పోయాలి? మంట ఎవరు పెట్టాలి? మంట అంటే ఏమంట? చలి మంట కాదు, పరిశుద్ధాత్మనే మంట చేత సంఘాన్ని కాలుస్తూ, వాక్యమనే నీళ్ళ చేత సంఘాన్ని ఉడికిస్తూ, ఓ చక్కటి రుచి కలిగిన భోజ్యంగా, దైవత్వముతో నింపబడినటువంటి సంఘంగా సంఘాన్ని మార్చాల్సిన బాధ్యత దైవ సేవకుడిది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఆ తరంలోనైనా ఈ తరంలోనైనా ఏ తరంలోనైనా సేవకులను దేవుడు ఎందుకు పుట్టించాడంటే దుష్టత్వం నుండి దైవత్వానికి నడిపించబడటానికి. ఒక మాట ఇస్తావా? నా వైపు చూడండి. అయ్యా, మేము దేవుని చేత పుట్టించబడిన వారిని, మేము దిద్దబట్టడానికి మీరు దేవుని చేత పంపబడినటువంటి వారు, మమ్మల్ని చక్కండి, మాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించండి, దేవుని మనసు గెలుచుకునేటట్లుగా వాక్యం చేత మమ్మల్ని ఖండించండి, దేవునికి మహిమ కలుగునుగాక. మమ్మల్ని చక్కండి అని కోరుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది ఇంతే ఎత్తారు. చక్కాలంటే ఏం చేయాలి? నొప్పి తగిలిద్దా లేదా? మా పని ఏంటంటే మీకు నొప్పి కలుగు చేయటం కాదు. మిమ్మల్ని ఏడ్పించి మేము శాపగ్రస్తులం అవుతాం. ఏడ్పించాలని కాదు, ఏ విధం చేతనైనా పరమ దావీదైన యేసయ్య మనసును గెలుచుకోవాలి. చెప్దాం, హల్లెలూయా. దావీదు అబీగయీల్ని ఎట్లా వివాహమాడాడో, మనమంతా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వివాహమాడి యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. కొండలో ఉడుకుదామా? అగ్ని చేత కాల్చబడదామా? నీళ్ళ చేత ఉడికించబడదామా? దేవునికి ఇష్టమైన ఆహారంగా మార్చబడదామా? అలా మార్చబడదామని ఆశపడిన వాళ్ళు మోకరించండి.